విశాఖ సభలో మోదీ విశాఖ గురించి ఏళ్ల తరబడి ఉద్యమిస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఏమైనా మాట్లాడతారని ఎదురు చూశామని, కానీ ప్రధాని చాలా నిరుత్సాహపరిచారన్నారు వైసీపీ విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని కూటమి నేతలు ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారని, కానీ కనీసం ప్రధానితో అయినా ఆ హామీ ఇప్పించలేకపోయారన్నారు బొత్స ఝాన్సీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న ఝాన్సీ టీవీ 9 తో మాట్లాడుతూ, మూడేళ్లుగా ఉద్యమిస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు, వారి కుటుంబాలకు రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుర్చీ కోసం తప్పితే కూటమి చేసేదంతా కపట నాటకమన్నారు ఝాన్సీ. ప్రజలే వాళ్లకు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని అఫీషియల్స్ ఏవైతే ఉన్నారో వారందరూ ముందు ఎలక్షన్ కమిషన్ వారి నిర్ణయం చేసినవే. ఆ ఎన్నికలు పూర్తిగా అవ్వకముందే ఈరోజు రాజకీయ కోణంలో వెళ్తున్నాయో ఆ విధంగా ఎవరో కంప్లైంట్ చేశారు ఎవరో చేశారని కాకుండా పూర్తిగా దాన్ని మంచి చెడులు ఆలోచన చేసే వారందరినీ నిర్ణయించారు. సడన్గా వాళ్ళందరినీ వేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలైన వరకు మళ్ళీ బదిలీలు అంటూ ఉండవు. కానీ దురదృష్టం ఈరోజు అటువంటిది కాకుండా ఎవరో ప్రేరణ చేస్తే ఈరోజు వారిని బదిలీ చేసే దిశగా వెళ్ళడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను.